Vijayawada, Krishna Jillalo, Toli Black Fungus case Namodindi. Uyurki Chendina, Panchayati, Karadarsi, Black Fungus Tho Mruthichendaru. Modata, Covid Tho Mruthichendinatlu, Bhavinchina, Tarvata, Black Fungus Tho Mruthichendarani Telustondi. Vijayawada, Krishna Jillalo, Toli Black Fungus case Namodindi. Uyurki Chendina, Panchayati, Karadarsi, Black Fungus Tho Mruthichendaru. Modata, Covid Tho Mruthichendinatlu, Bhavinchina, Tarvata, Black Fungus Tho Mruthichendarani Telustondi. Deenipai Marinta Samacharam, Maa Pratinidhi Ganesh phone line lo andistaru. Ganesh. Vekondoru Mandalam, Gollamandala Gramaniki Chendina, Banavatu, Rajasekhar, Katuru Panchayati, Karyadarshiga, Vidhulu Nirvahistu Unnaru. Ide Kramamlo, Itivala, Vidhi Nirvahanalo, Corona Barina Padadam Jarigindi. కరోనా బారిన పడిన తర్వాత బాణవతు రాజశేఖర్ కి సీరియస్ అవడంతో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ట్రీట్మెంట్ పొందినప్పటికీ కూడా కరోనా వైరల్ లోడ్ ఎక్కువగా ఉండడంతో 4 రోజుల క్రితం ఆయన మరణించడం జరిగింది. అయితే 4 రోజులు మరణించిన తర్వాత ఇవాళ కొత్తగా కరోనాతో కాదు బ్లాక్ ఫంగస్ తో మృతి చెందడం అన్నటువంటి ఒక ప్రచారం బయటికి రావడం సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ప్రచారం జరుస్తూ ఉండడంతో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెంటనే స్పందించడం జరిగింది. ప్రస్తుతం ఈ బాణవతు రాజశేఖర్ మృతి చెందినటువంటి అంశం మీద ఒక విచారణ అంశాన్ని కూడా ఆయన కమిటీని కూడా వేయడం జరిగింది. బాణవతు రాజశేఖర్ కరోనాతో చనిపోయాడా లేదంటే బ్లాక్ ఫంగస్ వల్ల చనిపోయాడు అనేది ప్రస్తుతం పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల చూసుకుంటే నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతూ ఉండడం కొంత ఆందోళన కనిపిస్తుంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 9 బ్లాక్ ఫంగస్ కేసులను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక కొన్ని కేసులు కూడా తెరపైకి వస్తుండడంతో కరోనా బారిన పడినటువంటి పేషెంట్లలో కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొంతమంది బాధితుల్లో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడడం ఇది తీవ్రత ప్రాణాంతకంగా మారుతూ ఉండడంతో కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఘటన మీద అయితే ఎంక్వైరీ నడుస్తోంది. పూర్తిస్థాయి ఎంక్వైరీ ముగిసిన తర్వాత బాణవతు రాజశేఖర్ కృష్ణా జిల్లాలోనే తొలి ఒకవేళ బ్లాక్ ఫంగస్ కేసుగా తేలితే కృష్ణా జిల్లాలోనే తొలి కేసు ఈ బాణవతు రాజశేఖర్ పంచాయతీ కార్యదర్శిగా చెప్పవచ్చు. ఒకవేళ బ్లాక్ ఫంగస్ లేదు కరోనా అంటే మాత్రం అధికారులు అయితే కొంత ఉప్పులు పీల్చుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ గణేష్.